Hello friends, welcome back to my channel. Iroju trending aina mithai chocolate. Mothichoor laddu chocolate ela cheyalo chuddamu. Chala tasty ga undithi mithai chocolate tappakunda try cheyandi. Ingredients anni ready ga unte 10 minutes lo chesukovachchu. Chocolate ela cheyalo chuddam. First manam mothichoor laddu ni teeskoni mash chesi కొంచెం కొంచెంగా మౌల్లో వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ చాక్లెట్, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. లడ్డూని మౌల్లోకి వేశాక వైట్ కాంపౌండ్ తీసుకొని కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలి. కాంపౌండ్ని ఎలా మెల్ట్ చేయాలో వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా చాక్లెట్ వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని అందులో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కార్డమమ్ ఎసెన్స్ కానీ ఆల్మండ్ ఎసెన్స్ కానీ మన ఇష్టము వేసి బాగా మిక్స్ చేయాలి. నేనైతే కార్డమమ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేశాక అందులో నట్స్ కూడా, మనకి ఇష్టమున్న నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ నట్స్ యాడ్ చేయలేదు. చాక్లెట్ని బాగా మిక్స్ చేశాక మౌల్డ్లోకి పోర్ చేస్తున్నాను. చాక్లెట్ మౌల్డ్లోకి పోర్ చేశాక 4 to 5 times బాగా ట్యాప్ చేసి 6 to 7 minutes వరకు రిఫ్రిజిరేట్ చేస్తే చాక్లెట్ సెట్ అయింది. చాక్లెట్ సెట్ అయింది, డీమౌల్డ్ చేస్తున్నాను. చాక్లెట్ డీమౌల్డ్ చేశాక సిల్వర్ ఫ్లేక్స్తో కానీ గోల్డ్ ఫ్లేక్స్తో కానీ డెకరేట్ చేస్తే బాగుండిద్ది. డెకరేట్ చేశాక మనము క్లింగ్ ర్యాప్ చేస్తే చాక్లెట్ లుక్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And I